Hi friends, welcome to IAS APPSC TSP Sectors. Ee roju Grama Sachivalayam Panchayat Secretary Grade 5 sambandhinchina Indian economy ani manam chuddam. So ikkada meeku part B lo exact ga meeku mention chesindi entante economy and planning in India with emphasis on Andhra Pradesh. So particular ga ippudu manam planning in India enduku idi first start chestunna ante idi chaala chaala potential area. ఎందుకంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ లో కూడా. కాబట్టి ఇది మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా అండ్ దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నాయి. అయితే దీన్ని మీకు కంప్లీట్ గా సింప్లిఫై చేసి విత్ నిమోనిక్స్ అనేది ఫ్రేమ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో అంతకన్నా ముందు ఎంత ముందు చూసుకుంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ టోటల్ 76% క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కవర్ అయ్యాయి. అలాగే ఎకానమీలో పర్టికులర్ చెప్పాలంటే అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 46 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ గా కవర్ అవడం జరిగింది. కాబట్టి ఎకానమీ అనేది స్ట్రాంగ్ జోన్ కింద మీరు గమనించాలి మన కంటెంట్ లో. అండ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్స్ మొన్న వచ్చిన తర్వాత మా గైడెన్స్ బ్యాచ్ నుంచి ఒక 50 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ అఫ్ కోర్స్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి 1:12 రేషియో తీసినా సరే చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవడం జరిగింది. సో ఇవి కొన్ని టెస్టిమోనియల్స్ ఎలాగ మా గైడెన్స్ అండ్ కంటెంట్ అనేది అంటే స్టడీ మెటీరియల్ హెల్ప్ అయింది అనేది మీరు ఇక్కడ చదవచ్చు. సో హైయెస్ట్ మార్క్ అంటే 104.61 కనిపించింది ఈ 50 మందిలో. అలాగా ఈ 50 మెంబర్స్ కూడా టెస్ట్ మోనియల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా గైడెన్స్ అనేది వాళ్ళకి హెల్ప్ అయింది అలాగే స్టడీ మెటీరియల్స్ అనేది హెల్ప్ అయింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అంటే 1951 నుంచి 56 వచ్చింది. సో దీంట్లో మనకి కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇరిగేషన్ ఎనర్జీ ఇండస్ట్రీ, పవర్, సోషల్ సర్వీస్, అలాగే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ మనకి కీ ఆబ్జెక్టివ్స్. సో మెయిన్గా మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఈ కీ అబ్జెక్టివ్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సింపుల్గా చెప్పాలంటే దీనికి కొన్ని మూడుకు ఉంది ఐపీఎస్ కోర్ట్. సో ఇక్కడ మనకి జేడీ లక్ష్మీనారాయణ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో బేసికల్గా ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, కానీ ఈ ఇమేజ్లో చూసుకుంటే ఈయన ఒక కోర్ట్ వేసుకుని ఉన్నారు. సో అందుకని చెప్పి ఐపీఎస్ కోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మెయిన్ అబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఈజీగా రికాల్ చేయగలరు. సో ఇక్కడ ఐ అంటే మనకి ఇరిగేషన్ ఎనర్జీ ఇండస్ట్రీ కూడా, పి అంటే పవర్, ఎస్ అంటే సోషల్ సర్వీస్, కో అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఇది కొంచెం చూసుకోవాలి, నెక్స్ట్ ఏ అంటే అగ్రికల్చర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో దీని నుంచి మనం దీన్ని కూడా లింక్ చేసుకోవచ్చు. సో కోకో ఉంది కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇక్కడ టీ అంటే ట్రాన్స్పోర్ట్. జస్ట్ ఈ ఐపీఎస్ కోర్ట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ చేసుకుంటే మనకి 1956 నుంచి 61 మధ్య జరిగింది. సో మెయిన్గా ఇదంటే దీంట్లో మహానోబిస్ మోడల్ మేము తీసుకున్నాం. సో నెక్స్ట్ దీంట్లో మెయిన్ అబ్జెక్టివ్ ఏంటంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇచ్చారు, అలాగే దుర్గాపూర్ స్టీల్ కంపెనీ, రౌకెలా స్టీల్ కంపెనీ, దీంతోపాటు టీఏఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. సో దీంట్లో ఇంకో ఎలిమెంట్ ఏంటంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో దీన్ని కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సో ఇవన్నీ కీ అబ్జెక్టివ్స్ మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఈ మెట్రాస్ గుర్తుపెట్టుకోండి. సో మెట్రాస్లో మనకి ఎం అంటే మహానోబిస్ మోడల్, ఏ అంటే మనకి అటామిక్ ఎనర్జీ కమిషన్, డి అంటే దుర్గాపూర్ స్టీల్ కంపెనీ, ఆర్ అంటే రోకెరా స్టీల్ కంపెనీ అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, ఏ అంటే అగ్రికల్చర్ అండ్ ఎస్ అంటే సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సో ఈ మెట్రాస్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రికాల్ చేయొచ్చు సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఏ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో. సో దీంట్లో మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే రెడ్ రోల్ అంటే టీఏఎఫ్ఆర్ అని గుర్తుపెట్టుకోవడం ఎక్స్ట్రా అనమాట. సో దీంట్లో మెట్రాస్లో ఈ టీఏఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఒకటి ఎడిషనల్గా వస్తుంది. సో దీన్ని మనం దీనికి లింక్ చేసుకోవాలి అంతే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ 3rd 5 ఇయర్ ప్లాన్లో 1961 నుంచి 66 మధ్య జరిగింది. సో దీంట్లో మెయిన్గా అంటే ఓన్లీ 3 అబ్జెక్టివ్స్ మనకి కాన్సిడర్ చేయాల్సింది, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో సింపుల్గా చెప్పాలంటే దాస్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో 3rd 5 ఇయర్ ప్లాన్ దీంట్లో 3rd ఉంది కాబట్టి ఓన్లీ 3 లెటర్స్, ఆ 3 లెటర్స్ అంటే దాస్ అనమాట. సో అయితే దాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, అయితే మూవీకి లింక్ చేసుకుంటానే మీరు శ్రీరామ్ దాస్ మూవీతో లింక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి దాస్ ఉంది కాబట్టి మనకి ఈజీగా మనకి గుర్తుండే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 4th 5 ఇయర్ ప్లాన్ చూసుకుంటే ఇది 1969 నుంచి 74 మధ్య అయింది. సో దీంట్లో మెయిన్గా ఏం జరిగిందంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరిగింది, అలాగే అగ్రికల్చర్ మెయిన్గా దీంట్లో ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ ఇండియాతో లింక్ చేయడం స్టార్ట్ అయింది. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో బ్యాంక్స్ అని నేషనలైజ్ అయ్యాయి కాబట్టి దాన్ని బి అని తీసుకున్నాం. సో ఇక్కడ అగ్రికల్చర్ ఏ తీసుకుందాం, దాంతోపాటు నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ దీంతో లింక్ చేశారు కాబట్టి జి అని తీసుకున్నాం. సో కంప్లీట్గా చూసుకుంటే బ్యాగ్ అనమాట. ఈ ఎడస్ బ్యాగ్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఈ 4th 5 ఇయర్ ప్లాన్లో ఏ అయితే అబ్జెక్టివ్స్ ఉన్నాయో అని గుర్తుంటాయి. సో మెయిన్గా ఇక్కడ ఏంటి, బ్యాంక్స్ సర్కల్ నేషనలైజ్ అయింది, నెక్స్ట్ అగ్రికల్చర్ విత్ గ్రీన్ రెవల్యూషన్. అయితే 5th 5 ఇయర్ ప్లాన్ చేసుకుంటే 1974 నుంచి 79 మధ్య అయింది. సో దీంట్లో మెయిన్ కీ అబ్జెక్టివ్స్ ఏంటంటే పోవర్టీ ఎరాడికేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ 20-పాయింట్ ప్రోగ్రామ్. సో దాంతోపాటు ఏంటంటే ఫైనల్గా వచ్చింది మినిమం నీడ్ ప్రోగ్రామ్. సో దీన్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ ఈ పెస్ట్ని గుర్తుపెట్టుకోండి. పెస్ట్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ పోవర్టీ ఎరాడికేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ 20-పాయింట్ ప్రోగ్రామ్ని లింక్ చేసుకోవచ్చు. సో అడిషనల్గా మనకు ఉన్నది ఏంటంటే ఎం అనమాట. సో దీనికి సింపుల్గా చెప్పాలంటే
ఫైవ్ ఇయర్ ప్లాన్స్, ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కాబట్టి దీంట్లో ఫిఫ్త్ ఇయర్ ఉంది కాబట్టి ఫైవ్ లెటర్స్ కాబట్టి ఎం పెస్ట్. సో ఇక్కడ ఎం పెస్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ మనకి సిక్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఎప్పుడైంటే 1980 నుంచి 85 మధ్య అయింది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఇండస్ట్రీ ప్రొడక్షన్ అండ్ లోకల్ డెవలప్మెంట్ స్కీమ్స్. సో సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చే మెయిల్ మనకి హౌరా మెయిల్ని మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఈ హౌరా మెయిల్లో ఈ మెయిల్లో ఏంటంటే మనకి ఎలిమెంట్స్, కీ అబ్జెక్టివ్స్ మనకి వస్తాయి. ఏమంటే మేనేజ్మెంట్, ఏంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఐఎంటి ఇండస్ట్రీ ప్రొడక్షన్ అండ్ లోకల్ డెవలప్మెంట్ స్కీమ్స్. సో హౌరా మెయిల్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు సిక్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్కి. నెక్స్ట్ మనకి సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో 1985 నుంచి 1990 వచ్చిన అయింది. సో దీంట్లో వాళ్ళు ఫోకస్ చేసిన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది డబుల్ చేయాలి, అలాగే మనకి జవహర్ రోజ్గార్ యోజన అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. సో దీంట్లో మనం ఫోకస్ చేయాల్సింది అంటే ఫస్ట్ లెటర్స్, ఇది ఒక వర్డ్ నిమోనిక్, జస్ట్ ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోండి, ఈఎఫ్జిహెచ్. సో ఈఎఫ్జిహెచ్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్కి లింక్ చేసుకుంటే మనకి ఈజీ గుర్తుండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్, ఇది అందరికీ తెలుసు, ఎల్పిజి రిఫార్మ్ జర్నీ. సో ఎలా అంటే మనకి ఇక్కడ ఏంటి లిబరలైజేషన్, పి అంటే ప్రైవేటైజేషన్, జి అంటే గ్లోబలైజేషన్. సో జస్ట్ ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్తో లింక్ చేసుకోవచ్చు ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ని. నెక్స్ట్ నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వస్తే 1997 మధ్య 2002 మధ్య అయింది ఇది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్టివ్ అంటే సెవెన్ బేసిక్ మినిమం సర్వీసెస్. నెక్స్ట్ పిఆర్ఐస్, ప్రైమరీ ఎడ్యుకేషన్, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇంకోటి ఏంటి న్యూట్రిషన్ సెక్యూరిటీ. సో దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్స్ని మనం స్టార్టింగ్ లెటర్స్ తీసుకుంటే ఈఎస్పిఎన్, మనం ఈ ఈఎస్పిఎన్ ఛానల్ని తో లింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అంటే పి దగ్గర, ఎందుకంటే దీంట్లో మొత్తం త్రీ ఉన్నాయి. సో త్రీ పీస్ ఉన్నాయి ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ త్రీ పీస్ని మనం చూసుకుంటే అడిషనల్గా మనకి యూజ్ అవుతుంది. సో దీంట్లో ఈ త్రీ పీస్ అంటే ఆ పిఆర్ఐస్ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్, అలాగే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఈ మూడింటిని మీరు ఫోకస్ చేయాలి. సో ఇది నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ టెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్కి వస్తే దీంట్లో మెయిన్గా ఆబ్జెక్టివ్స్ అంటే పోవర్టీ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాగే ఎంప్లాయ్మెంట్, లిటరసీ రేట్, ఫారెస్ట్ ఏరియా అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. సో ఇవన్నీ మనకి కీ అబ్జెక్టివ్స్ టెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో. సో దీంట్లో చూసుకుంటే మీరు ఎలా లింక్ చేసుకుంటే మన ఫుట్బాల్ ప్లేయర్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మనకి తెలుసు పీదే. ఈయన అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేశారనుకోండి. సో పీదేలో ఈ జస్ట్ ఈని తీసేయండి, అందుకే ఈ పైన మార్క్ కూడా ఉంది. సో ఈని తీసేయండి. సో మనకి మీద ఏంటంటే పెల్ ఎఫ్డిఐ. సో ఇక్కడ పెల్ అంటే పీ అంటే మనకి ఏంటంటే పోటీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈకి వచ్చరికి ఎంప్లాయ్మెంట్, ఎల్ అంటే లిటరసీ రేట్, అండ్ ఎఫ్డీఐకి వచ్చరికి ఫారెస్ట్ ఏరియా, డి అంటే డ్రింకింగ్ వాటర్, ఐ అంటే ఐఎంఆర్. సో ఇది మనకి టెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సంబంధించిన కీ అబ్జెక్టివ్స్. నెక్స్ట్ లెవెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో మనకి ఎప్పుడైందంటే 2007 నుంచి 2012 మధ్య అయింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా టీచర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఈ టీచర్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతిదీ లింక్ అవుతుంది. ఇక్కడ టీ అంటే మనకి టెలికమ్యూనికేషన్స్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్, అనేమియా, సి అంటే క్లీన్ వాటర్, హెచ్ అంటే హెల్త్ ఎడ్యుకేషన్, ఈ అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్, ఆర్ అంటే ర్యాపిడ్ గ్రోత్, ఎస్ అంటే స్కిల్ డెవలప్మెంట్. జస్ట్ ఈ టీచర్స్ని మీరు లింక్ చేసుకుంటే మనకి లెవెన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఉన్న కీ అబ్జెక్టివ్స్ అన్ని మనం రికాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్గా మనకి ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది, 2012 నుంచి 17 వరకు ఉంటుంది ఇది. సో దీంట్లో ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేసిన కీ అబ్జెక్టివ్స్ అంటే శానిటేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చర్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ కూడా మనకి కీ అబ్జెక్టివ్స్ ప్రెజెంట్ ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోండి, షీ పెయిన్స్ ట్రూత్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ షీ, నెక్స్ట్ ఈ పిఏఐ వరకు మనకి లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షీ అంటే ఎస్లో మనకి ఏంటంటే శానిటేషన్ స్కిల్ డెవలప్మెంట్, హెచ్ అంటే హెల్త్, ఈ అంటే ఎడ్యుకేషన్, పి అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఏ అంటే అగ్రికల్చర్, నెక్స్ట్ ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకి ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటే షీ పెయిన్స్ ట్రూత్. సో దీన్ని మనం ఎలా లింక్ చేసుకోవచ్చు, సో మెయిన్గా మనం ఎంతవరకు లింక్ అంటే షీ అండ్ పెయిన్స్లో పిఏఐ వరకు మనకి లింక్ అనమాట. సో ఇది మొత్తం టోటల్ ఓవరాల్గా మనకి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ యొక్క మెయిన్ అబ్జెక్టివ్స్.